శివవీధి ఆర్యవైశ్య సంఘము మున్సిపల్ కార్మికులకు నాలుగవ రోజు అల్పాహార కార్యక్రమం ఆల్బహార కార్యక్రమం చూపించేసిన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణ గారికి వైస్ చైర్మన్ మా మిత్రుడు గోల్ శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మా శివజీ సంఘం ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ సార్ మాట్లాడాలని. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో శివవీధి ఆర్యవైశ్య సంఘం వారు మున్సిపల్ శానిటేషన్ స్టాఫ్కి మాస్కులు అలాగే శానిటైజింగ్ సోప్ అందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు రోజున మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి. అలాగే కొద్ది రోజుల నుండి కూడా లాక్డౌన్ దృష్ట్యా హోటళ్ళన్నీ కూడా మూతబడ్డాయి. ఎందుకంటే పొద్దున్నే 5 గంటల సమయంలో వాళ్ళు పనిలో చేరి పనిచేస్తూ ఉంటారు. ఈ హోటల్ మూతబడడం వల్ల వాళ్ళు కొంత ఆకలితో కూడా పనిచేస్తున్నారు. టిఫిన్లు అది దొరకక అది గమనించిన మన ఆర్యవైశ్య సంఘం శివవీధి ఆర్యవైశ్య సంఘం వారు మేము వచ్చి మేము టిఫిన్లు అరేంజ్ చేస్తాం వాళ్ళకి అల్పాహారం మేము అరేంజ్ చేస్తామని వారు దాతృత్వంతో ఒక సేవాభావంతో ముందుకు రావడం జరిగింది. అలాగే వీరు ఆర్యవైశ్య సంఘం వారు సత్రం దగ్గర కూడా ఒక 50 మందికి అల్పాహారం కూడా ఇంతకుముందు అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక 50 మందికి మేము అరేంజ్ చేస్తాము. మేము చేయవాలకి వాళ్ళకి పెడితే మనకు వాళ్ళు మన పట్టణాన్ని ఇంత పరిశుభ్రంగా ఉంచుతున్నారు మన కోసం వారు ఇంత కష్టపడుతున్నారు మేము ఈ మాత్రం చేయలేమా మేము చేస్తామనే
ఒక సేవా భావంతో వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే ఈ రోజున ఇంత గొప్ప సేవలు చేస్తున్నారు కదా, మేము వాళ్ళని సన్మానిస్తాము అని ఒక సన్మానం చేస్తూ, అలాగే మాస్కులని వారి ఆరోగ్యం దృష్ట్యా శానిటైజింగ్ సోపులని కూడా డాక్టర్ సంజయన్న గారి ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరిగింది. మేము మా శానిటేషన్ కార్మికులందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా సహకరించండి దయచేసి, ఎందుకంటే లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ అయింది. మన ఆరోగ్యం దృష్ట్యానే మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు కూడా ఆలోచించి కొంత సమయంతో సహకరించండి. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టండి, ఎందుకంటే వైరస్ వ్యాప్తిని మనం తగ్గిద్దాము, ధైర్యంగా మనందరం ఎదుర్కొందాము. జై హింద్, జై తెలంగాణ. పట్టణ శివవిధి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పరిశుద్ధ సిబ్బందికి టవల్స్, సబ్బు మరియు మాస్కుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా గత 4 రోజుల నుంచి కూడా నిర్విరామంగా చేపడుతున్న ఉదయాన్నే పరిశుద్ధ సిబ్బందికి టిఫిన్ అరేంజ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు నన్ను ఆహ్వానించిన ఇక్కడ ఆర్యవైశ్య సంఘ మరి నాడు ప్రపంచమంతా కూడా ఈ కరోనా మహమ్మారి పడి ముఖ్యంగా భారతదేశం లాంటి బీద దేశంలో చాలా ఘోరమైన పరిస్థితి ఈనాడు ఏర్పడ్డది. మరీ ముఖ్యంగా రోజువారీ కూలీలకైతే, దినసరి కూలీలకైతే చాలా కష్టంగా ఉంది. అసలు కూలీ కూడా లేని పరిస్థితి ఉంది. కూలీకి వెళ్ళిన వారు తినడానికి బయట ఇక్కడ ఏమి దొరకని పరిస్థితి. మరి మన పరిశుద్ధ సిబ్బంది ఇప్పటికే మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఉదయాన్నే 4:30కి వస్తారు, హాజరు వేసుకుంటే 12 గంటలకు పోతారు. అంతకుముందు అక్కడ ఇక్కడ టిఫిన్ తినేవాళ్ళు, నీళ్ళు తాగేవారు, అలాంటి పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఆర్యవైశ్యులు ముందరికి వచ్చి, నేను మొన్ననే చూసిన రాంబజార్ వాళ్ళు వైశ్య భవన్లో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి ఆర్యవైశ్యులు అన్నదానంలో ఎప్పుడు కూడా ముందే ఉండరు. మన కాశీకెళ్ళి చూస్తే కొండగట్టదు అనుకుంటాయి అన్నదాన సత్రాలు. కాశీకెళ్ళి చూస్తే కొండగట్టదానిక అన్నదాన సత్రాలు ఉంటాయి వైశ్యులు. నిజంగా వారు వ్యాపారం చేసుకుంటూ ఉన్న దాంట్లో ప్రజాసేవలో ముందుండే వాళ్ళలో వైశ్యులు అగ్రభాగాన్ని నిలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదేదో నేను రాజకీయాలకు వచ్చి చెప్పిన విషయం కాదు, ఇది నేను చిన్ననాటి నుంచి నాకున్న అనుబంధం. నేను ఇదే చౌరస్తా కాడ పెరిగిన, ఈ సందుల్లో ప్రతి వారు కూడా నాకు ఒక కుటుంబ సభ్యుల్లాగానే పెరిగిన. వారి దాతృత్వ గుణం కానీ, వారి మంచి చెడు అన్ని విషయాలు నాకు పూర్తి అనుభవం ఉంది. మరి ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆర్యవైశ్య సంఘ పెద్దలు, ఈ ప్రాంతంలోని విలువగానే హాజరైన సోదరిమణి చైర్పర్సన్ గారికి, మాన సతీష్ అన్న గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, పాంపటి నాగేందర్ గారికి, అధ్యక్షుడు రాజేందర్ గారికి, ఇంకా సభ్యులందరూ కూడా పేరు పేరున, రమేష్ యువకులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మంచి కార్యక్రమం చేస్తున్నాను. మిగతా కౌన్సిలర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారికి, శానిటేషన్ సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచారు. మరొక ముగించే ముందు, మరి ఇక్కడ అంతా వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళ పొద్దునకు అంటుకుంటే 8 మంది కిరాణా షాప్ వాళ్ళకి అంటుకున్నారు. ఇదంతా చూసింది కాబట్టి మరి అందరికీ తెలిసిన విషయాన్ని అందరం అజాగ్రత్తగా చెప్తున్నాం. సామాజిక దూరాన్ని ఇప్పటికి కూడా మనం అనుకున్నట్టు పాటిస్తారు. సోషల్ డిస్టెన్స్ ఇంపార్టెంట్. వాడు చుట్టం కావచ్చు, పక్కం కావచ్చు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు మన ఇంటికి వచ్చేయలేదు. వాళ్ళు మీ షాపులలోకి వస్తే వారు ఎవరైనా కానీ చేతులు కడుక్కొని రమ్మను, రాడు బకెట్ సబ్బు పెట్టుకుని ఖరీద్దారు కానీ, మిత్రుడు కానీ ఓ బకెట్ సబ్బు పెట్టి చేతులు కడుక్కొని రమ్మను. మీరు ఎవరింటికి వెళ్ళి పోలేకపోవద్దు, మనం ఇంకోళ్ళ ఇంటికి పోవాల్సి వస్తే బయట సబ్బున్నదా చేతుల్లో కడుక్కొని, కాళ్ళ దగ్గర కడుక్కొని వాళ్ళు ఇళ్ళలోకి పోను. ఇది చాలా సీరియస్గా పాటించాలి. ఎందుకంటే రోజు రోజుకు ప్రపంచంలో కేసులు ఎక్కువైతున్నాయి, దేశంలో ఎక్కువైతున్నాయి, రాష్ట్రంలో ఎక్కువైతున్నాయి, అంతటా కూడా ఎక్కువైతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ నేను ముగిస్తాను. జై హింద్.